తమిళ్లో ఈ సినిమా నేను వేసవి సెలవుల్లో వెళ్ళినప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు సినిమా పిల్లలతో కలిసి చూశాను. చాలా మంచి ఆరోగ్యకరమైన హాస్యం ఉన్న చిత్రం, దాంతోపాటు ఒక మంచి ప్రేమ కథ కూడా ఇందులో ఉంది. సినిమా చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు తెలుగులో చూడాలా అంటే నాకు తెలుసు, చిన్న కొంచెం తమిళ్లో కూడా చూసి అర్థం చేసుకుని ఎప్పుడెప్పుడు తెలుగులో వస్తుందా, తెలుగులో చూసి ఎప్పుడు పూర్తి స్థాయిలో ఆనందాన్ని అనుభవించాలని ఎదురు చూసిన సందర్భంలో ఈ సినిమాకి పాటలు రాయడం, నాకు పాటలు రాయడం కోసం రెండు ట్యూన్స్ పంపించడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించి పాటలు అందంగా రాసి ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను చాలా ఆసక్తిగా. ఈ అవకాశాన్ని ఇచ్చిన సురేష్ గారికి, శశాంక్ గారికి, మంచి మాటల శశాంక్ గారికి, అట్లాగే నా తోటి రచయిత రామజోగ శాస్త్రి గారికి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నాకు పాటలు రాసేటప్పుడు లిప్ సింక్ అది తెలియాలని చెప్పేసి తమిళ సినిమా సీడీ కూడా ఇచ్చారు. సో పిల్లలు చూశారు యాక్చువల్గా ఇంట్లో, వాళ్ళకి తమిళం రాకపోయినా కానీ సో త్రూ అవుట్ ఈ సినిమా చాలా కామెడీగా ఉంటుందో బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. సో నాకు అప్పుడే అర్థమైంది సినిమాలో మంచి విషయం ఉన్నది, మంచి మనకి బాగా ఇష్టం అవుతుందని. అలాగే బెల్లంకొండ సురేష్ గారి పట్టిందల బంగారమే, ఆయన జడ్జిమెంట్ ఎప్పుడు తప్పుకోదు. సో ఆయన ఎయిర్ కోరి సెలెక్ట్ చేసుకుని సినిమాని అనువదించారంటే తప్పకుండా మంచి విషయం ఉండి ఉంటుంది. సో ఇందులో నేను ఒక పాట రాశాను. సో హీరో అమ్మాయి వెంట వెనకాల పెడతాన ప్రేమ కోసం అమ్మాయిని కన్విన్స్ చేసుకునేటువంటి ఒక క్రమంలో వచ్చేటువంటి ఒక పాట. సో అమ్మాయిని టీచ్ చేస్తూనే అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి తనకు దక్కకపోవడం వల్ల తను ఎంత బాధకు గురవుతున్నాడు, ఎంత ఫీల్ అవుతున్నాడు అన్న విషయాన్ని చెప్పకుండా చెప్పే పద్ధతిలో మంచి విషయం ఉన్న పాట అది. దట్స్ ఆల్ దంచుకో దంచుకో అన్న పాట, జస్ట్ లైక్ బటర్ఫ్లై ప్రేమ అన్న ఆ పాట నేను రాశాను. తర్వాత రెండు పాటలు రోణచంద్ర గారు రాశారు, రెండు పాటలు మా బోస్ గారు రాశారు. ఆడియో పరంగా కూడా హ్యారీ శ్రీరాజ్ గారు అద్భుతమైన ట్యూన్స్. అంటే ఈ పాటలు రాయడం కోసం తమిళ మద్రాసు వెళ్ళినప్పుడు అక్కడ అనుకునే మాట, రెమ్యునేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ హ్యారీ శ్రీరాజ్ గారిని పెట్టుకుంటే 5 పాటలు గ్యారంటీ హిట్ అని చెప్పేసి. సో ఆ మాటకి ఏమాత్రం తగ్గకుండా 5 పాటలు ఎంతో సూపర్గా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి అంటే హాయిగా ఆహ్లాదకరంగా ఉండేటువంటి బాణీలు, తగ్గట్టే మంచి సాహిత్యం తమిళ్లో కూడా కూడింది. అలాగే మా వంతు కృష్ణ ఏం చేసాం, మంచి ఆడియో అవుతుంది. అలాగే సంతానం గారి కామెడీ సూపర్గా ఉంటుంది. ఉదయనిధి స్టాలిన్ గారు ఫస్ట్ టైం యాక్ట్ చేసినా కానీ ఏమాత్రం ఆ సంగతి తెలియనట్టుగా ఒక ఎక్స్పీరియన్స్డ్ హీరోలాగా వర్క్ చేశారు. సో శశాంక్ గారి మాటలు బాగుంటాయి చక్కగా. సినిమా టప్పుడు డెఫినెట్గా బెల్లంకొండ సురేష్ గారికి మంచి మాకు మంచి ప్రాజెక్ట్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఈ సినిమా ఆడియో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది. హరీష్ జయరాజ్ అంటేనే మంచి మ్యూజికల్గా ఆల్ టైమ్ ఆల్ హిట్ సినిమాలు చేశాడు. ఈ సినిమా కూడా హరీష్ జయరాజ్ స్టైల్లో మంచి విజయాన్ని సాధించింది ఆడియో పరంగా. సినిమా 10 ఆగస్టున రిలీజ్ చేస్తున్నానండి. డెఫినెట్గా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమాలో ఒక మంచి పాత్ర, ముఖ్యమైన పాత్ర పోషించాడు సంతానం. ఆ సంతానం ఫుల్ పిక్చర్ ఉంటాడు. అతనికి డబ్బింగ్ సునీల్ గారు చెప్పారండి, హీరో సునీల్ గారు. మీ అందరి ముందు అతనికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ పండాలంటే గ్యారంటీగా సునీల్ లాంటి వాళ్ళు ఆ సినిమాలో యాక్చువల్గా క్యారెక్టర్ చేయాలి రీమేక్ చేస్తే. కానీ అలాంటి క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పి ఈ సినిమాకి ఊపిరి పోశాడు సునీల్. అలాగే ఈ సినిమాకి మన తెలుగు వాళ్ళు అందరూ ఆవుతి ప్రసాద్ గారు, రఘుబాబు, ఇంకా చాలామంది తెలుగు వాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పి ఈ సినిమాకి ప్రాణం పోశారు. అలాంటి మంచి సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం నిజంగా మా బ్యానర్కి మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని గ్యారంటీగా నమ్ముతూ ఈ సినిమా 10 ఆగస్టున తెలుగు ప్రేక్షకులకి తెలుగు సినిమా ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఈ సినిమాని డబ్ చేయడం జరిగింది. డబ్బింగ్ అన్న ఇది ఎక్కడా కనపడదు. డెఫినెట్గా మీరు కూడా చూసి ఈ సినిమాని ఫుల్ ఎంటర్టైన్గా ఎనర్జీగా ఫీల్ అయ్యి ఘనవీయం సాధిస్తుందని, అలాగే పెద్ద హిట్ చేస్తారు ప్రేక్షకులని నమ్ముతూ 10 ఆగస్టున ఈ సినిమా రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.